కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాతీ మనస్తత్వంతో లేదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి రాజకీయ ప్రయోజనం అందించడం కోసమో ఈ రకమైన ప్రసంగం చేసినట్టుగా కనిపిస్తుంది. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించే మాట్లాడిన కానీ తెలంగాణ ప్రాంతము, ప్రజలు, అక్కడి సమాజము, సాయుధ రైతాంగ పోరాటం అనుకో 56 సంవత్సరంలో విలీనం నుంచి కూడా సజీవంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కావచ్చు, లేకపోతే 69లో జరిగిన ఉద్యమంలో బలిదానాలు కావచ్చు, మలి తెలంగాణ ఉద్యమంలో చేసుకున్న 1200 మంది విద్యార్థుల త్యాగాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఇలాంటి చౌకబారు ప్రసంగాలు చేస్తాడని తెలంగాణ సమాజం ఆశించలేదు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సిన 2 కోణాలు. ఒకటి, వారు 7.5 సంవత్సరాలు 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఏ రకంగా కూడా పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలను కానీ అంశాలను కానీ పరిగణలోకి తీసుకోకపోవడం, నిధుల కేటాయింపులు చేయకపోవడం, తెలంగాణ సమాజాన్ని గౌరవించకపోవడం ప్రస్ఫుష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. కానీ రాజకీయ ప్రయోజనానికి, కాంగ్రెస్ను దూషించడానికి, తెలంగాణను ద్వేషించడానికి, రాష్ట్రపతి ప్రసంగానికి అభినందనలు తెలిపే అవకాశాన్ని తీసుకొని ఈ రకంగా చౌకబారు ప్రసంగం చేయడం ద్వారా ఈ నీలబారు విమర్శలకు భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిను కానీ ఆ స్థాయిలో విచక్షణ కానీ ఆలోచన కానీ వారికి లేదని నిరూపించుకున్నారు. ఈ దేశము జవహర్లాల్ నెహ్రూ ఉండొచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉండొచ్చు, పివి నరసింహారావు గారు ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ గారు ఉండొచ్చు, వాజ్పేయి గారు ఉండొచ్చు, ఇలాంటి మేధావులు చాలా బ్యాలెన్స్గా మాట్లాడే ప్రధానమంత్రులను చూసిన ఈ దేశము చౌకబారు మాటలు మాట్లాడే నరేంద్ర మోడీ గారిని చూసి దేశమంతా నివ్వెరపోయింది. అరే, ఒక ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు లోక్సభ సభానాయకురాలుగా ఉండి చర్చలు అవసరమే లేదు, మీరు ఆమోదించండి అని వారు తీర్మానం చేశారు. రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత వారికి గురువు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఉపనాయకుడు వెంకయ్య నాయుడు గారు అన్ని అంశాలను కూలంకషంగా బిల్లు మీద చర్చించడమే కాకుండా బిల్లు మీద సవరణలు వెంకయ్య నాయుడు గారు ప్రతిపాదించారు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లేరు, వారు స్వర్గంలో ఉన్నారు. కానీ బ్రతికున్న సజీవ సాక్ష్యం వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారిని ఒకవేళ అడిగిన ఉంటే అదే రాజ్యసభలో ఏ రకమైన చర్చ జరిగింది, సవరణలు ఏ రకంగా చెప్పిండ్రు, సవరణల మీద చట్టసభలలో ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ ఏంది, తర్వాత 7 మండలాలను ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసిండ్రు, ఇవన్నీ కూడా మోడీ గారికి అర్థమై ఉండేటివి. కానీ మోడీ గారికి అవన్నీ ఏం పట్టవు, కేవలం రాజకీయ ప్రయోజనము, కాంగ్రెస్ పార్టీని దూషించడం ద్వారా తన ఉనికిని, మనగడను చాటుకునే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి తెలంగాణ సమాజం ఇక 100 సంవత్సరాలైనా కూడా బీజేపీని, మోడీని క్షమించే సమస్యనే లేదు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే ప్రధానమంత్రి దేశానికి ఎన్నికైతాడని మేమెవరం భావించలేదు. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్ర విభజన కాదు, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాన్న ఉక్కు కర్మాగారం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కావచ్చు ఎన్టీపీసీ ద్వారా, ఇట్లా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2013లో ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, ఇలాంటివి ఏవి నిధులు కేటాయించకపోవడము, అసలు తెలంగాణకు ఇవ్వాల్సిన ఏ ప్రాజెక్టులు ఇవ్వకపోవడము, రైల్వే ప్రాజెక్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్పోర్టులు కూడా ఇస్తామన్న ఎయిర్పోర్టులు, వరంగల్ కానీ, ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎయిర్పోర్టులు కానీ అమలు చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణకు నష్టం జరిగింది. ఇన్ని దుర్మార్గాలు చేసి, తెలంగాణకి ఇంత అన్యాయం చేసి, నిధులలో వివక్ష చూపించి, చివరికి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించే విధంగా ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడడం అంటే ఇక తెలంగాణ సమాజం ఎప్పటికీ బీజేపీని, నరేంద్ర మోడీని క్షమించదు. వారిని క్షమించాల్సిన అవసరం లేదు, వారి మీద పోరాటం చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. కానీ తెలంగాణ మా వల్లే సాధ్యమైందని చెప్తున్నారు ఇక్కడ బీజేపీ నేతలు. 1200 మంది చనిపోవడానికి కారణం కాంగ్రెసే డిలే చేసింది.